ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి జిట్టిరేవి పండ్ల ఎండినవి. జిట్టిరేవి పండ్లు సంవత్సరంకి ఒకసారి దొరుకుతాయి. దొరికినప్పుడు తెచ్చుకొని వీటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత ఇది మనము ఈ దీనిలోపల ఇత్తులు తీసేసి శుభ్రంగా చేసుకొని గ్రైండర్ పట్టుకోవాలి. ఈ పౌడర్ను మనము తయారు చేసి ఒక గ్లాస్ సీసా గ్లాస్ జాడీలో ఎత్తుకోవాలి. ఇలా మనము ఇది సంవత్సరం ఒక్కసారి దొరుకుతుంది కాబట్టి ఈ జిట్టిరేవి పౌడరు ఈ పౌడర్ను మనము వంటలు చేసుకునేటప్పుడు జిట్టిరేకాయల తొక్కు ఎలా పెట్టుకుంటామో అలానే ఈ పౌడరు మనం వంటలు చేసుకున్నప్పుడు ప్రతి కూరల్లో వేసుకుంటే మనకు చాలా ఆరోగ్యం, ఎన్నో శక్తులను అందిస్తుంది. కాబట్టి ఈ పౌడరు చారు చేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.